Very good morning. Welcome to News Agenda. నేను ఆశ రైట్ ఇవాళ మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలంటే ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే 74 ఏళ్లకు మళ్ళీ భారత్ లో చీతాలు రావడం జరిగింది. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 17న జైపూర్ కు అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యప్రదేశ్ తరలింపు కూను నేషనల్ పార్క్ లో విడిచిపెట్టనున్న ప్రధాని మోదీ అనేది మనకి కనిపించింది. ఇక మరొక అంశం సీక్రెట్ లాకర్లలో 431 కిలోల బంగారం వెండి పట్టుకోవడం జరిగింది. ఇందులో పసిడి 91.5 కిలోలు అంటే 91 కిలోల దాదాపుగా కనిపిస్తుంది. మొత్తం విలువ 47 కోట్ల రూపాయలు. సో బ్యాంకులను మోసం చేసిన కేసులో ఒక కంపెనీ నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఈ రోజు నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 25 అంశాలపై చర్చకు ప్రతిపాదన. 4 బిల్లులు ప్రవేశపెట్టేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు. అసెంబ్లీ నలువైపులా పటిష్ట బందోబస్తు. డీజీపీని ఆదేశించిన స్పీకర్ తమ్మినేని. ఎందుకంటే ప్రతిసారి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఏ విధంగా ప్రొడక్షన్ చేసుకొని వెళ్తున్నారు అనే విధంగా కూడా మనకి వస్తుంది. ఇక తొలి రోజే ప్రత్యేక చర్చ. మూడు రాజధాని అంశంపైన గురువారం శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. దీనిపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారంటున్నారు. దీనిపై ఆయన రాజకీయంగా కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లాస్ట్ టైం కూడా చూసాం మూడు రాజధానులు పెట్టి తీరుతామని చెప్పేసి వైసీపీ నేతలు మంత్రులు మాజీ మంత్రులు ముఖ్యమంత్రితో సహా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో చూద్దాం ఇక 17 ఏళ్లుగా జాప్యమా గాలి కేసు విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రస్తుత పరిస్థితిపై ఈ నెల 19లోగా నివేదిక పంపండి అని చెప్పి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. నిన్న ఏదైనా ఉత్కంఠభరితమైన అంశం మరొకటి ఉందంటే మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. పిఎన్బిని మోసగించిన కేసులో సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులను జైలుకు తరలించిన సిబిఐ హైకోర్టును ఆశ్రయించిన నిందితులు నేడు విచారణ కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి. శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన కామెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం. మూడు రాజధానులపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయనున్న తెదేపా 20 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. కానీ అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తారా వెళ్లరా అనేదే మరొక పాయింట్. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణ దోచుకునేందుకో ఆఫర్ అని చెప్పేసి ఇచ్చారు ప్రముఖ ఈ కామర్స్ సైట్ల పేరిట సైబర్ నేరస్తుల సందేశాలు. తక్కువ ధరకే వస్తువులంటూ ఊరించి ఊడ్చేస్తున్న ముఠాలు నమ్మి మోసపోవద్దంటూ పోలీసుల హెచ్చరిక. ఎస్ మనం చూస్తుంటాం దాదాపుగా అంటే ఈ మధ్యకాలంలో ఏ యాప్ నమ్మాలో ఏ లోన్ యాప్స్ నమ్మాలో లేదంటే ఏ డెలివరీ యాప్స్ నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ఇంట్లో కూర్చుంటే మనకి ప్రతిదీ ఆఖరికి పిన్ నుంచి ఫుడ్ ఏ వస్తువైనా సరే కాస్ట్లెస్ వస్తువైనా అక్కడ గోల్డ్తో సహా మనకి ఇంటికి డెలివరీ అయ్యే యాప్స్ సౌకర్యాలు అయితే మనకు వచ్చాయి టెక్నాలజీ పరంగా. కానీ ఏది నమ్మాలి ఈ టెక్నాలజీని కూడా ప్రజలను మోసగించే విధంగా యూజ్ చేసుకుంటుంది సైబర్ నేరగాళ్ళు. దాని గురించి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఐడియల్ భూముల ఊసాధీన మఠాన్ని ఇవే అని చెప్పేసి ఇచ్చిన పరిస్థితి. కుక్కటిపల్లి వైజంక్షన్ వద్ద ఉన్న 540.30 ఎకరాలు దేవదేశాఖకు చెందుతున్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి. సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో వికేంద్రీకరణ అనేది ప్రధాన అంశం. అసెంబ్లీ వేదికగా నేడు అధికార పక్షం చర్చ. గ్రామ వార్డు సచివాలయాలతో ప్రజల ముంగిడికే పాలన. 26 జిల్లాల ఏర్పాటు. ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉన్నటువంటి పరిస్థితి. మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి. దేశం ఏపీ వైపు చూసేలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపించింది. ఇక గోవా కాంగ్రెస్కు భారీ షాక్ అనేది మరొక అంశం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న గోవా సీఎం ప్రమోద్, బీజేపీ గోవా అధ్యక్షుడు సదానంద్. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్. బీజేపీ దిగజాడు రాజకీయాలంటూ కూడా కాంగ్రెస్ నేతల మండిపాటు అనేది ఇక్కడ మనకి మెయిన్గా హైలైట్ చేశారు. రచ్చే చర్చ వద్దు ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం. ఎలా గొడవ చేయాలనే విషయంపై రోజంతా మంతనాలు. రాజధాని అంశంపైన రగడ చేయాలనే నిర్ణయం. 15 రోజులు సభ జరపాల్సిందిగా పట్టుబట్టాలని బాబు సూచన. తాను సభకు రానని వెల్లడించిన పరిస్థితి ఇక్కడ మనకి సాక్షి ఏపీ ఎడిషన్లో హైలైట్ చేశారు. రెడీ సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. విజృంభిస్తున్న విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు, ఫుల్ ఫీవర్. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఫీవర్స్తో పిల్లలు పెద్దలు అందరూ కూడా హాస్పిటల్స్ బాటపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ వర్షాల నేపథ్యంలో డెంగ్యూ ఫీవర్స్, మలేరియా అనేది ఎక్కువగా విజృంభిస్తున్న పరిస్థితి. డెంగ్యూ మలేరియాతో ఆసుపత్రులకు జనం. జ్వర సర్వేలో పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న కేసులు. కిటకిటలాడుతున్న ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు. గత 5 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 49.67 లక్షల అవుట్ పేషెంట్లు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మన జాగ్రత్తలు మనం ఉండడం చాలా మంచిది. ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ ఉండే ప్లేసెస్లో అవి లేకుండా చూసుకోవడం, దోమలు రాకుండా చూసుకోవడం,
పిల్లలనైతే చాలా జాగృతగా కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇక గోవాకు సంబంధించి గోవా కాంగ్రెస్కు భారీ షాక్ ఇచ్చిన అంశాన్ని మరొకసారి ఇక్కడ సాక్షి తెలంగాణ ఎడిషన్లో హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ విషయం కొద్దాం. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ళు జైలుశిక్ష అనేది మనకి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో హైలైట్ చేశారు. ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా 1,00,000 రూపాయలు చెప్పిన జరిమానా విధింపు, తప్పుడు పత్రాలతో బ్యాంకులకు మోసం, అధికారులతో కుమ్మక్కే 42 కోట్ల రుణం, అది వేరే అవసరాలకు మరించిన పరిస్థితిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరిగే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల రోజు తొలి రోజే 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేస్తారా అనేది ప్రశ్నార్థకం. ఇక కేంద్రానిదే పవర్ కరెంటు సరఫరాలోకి ప్రైవేట్ సంస్థలు, విద్యుత్ సవరణ చట్టానికి రాష్ట్రం స్థాయి అసెంబ్లీలో ఆమోదించేందుకు సిద్ధం. కానీ ఇదే విద్యుత్ సవరణ చట్టానికి తెలంగాణ సర్కార్ నో చెప్పినటువంటి పరిస్థితి తిరస్కరించింది తెలంగాణ అసెంబ్లీలో. ఆపై కేంద్రం జాబితాలోకి విద్యుత్ సరఫరా రంగంలోకి ప్రైవేట్ సంస్థలు, స్మార్ట్ ప్రిపేర్డ్ మీటర్లు కూడా ఏర్పాటు, ఖర్చుల ఆధారంగా ప్రతి నెల బాధలు, ఈఆర్సీ అధికారాలని గల్లంత అయ్యే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక అంశం, ఇనుమడించిన యంత్రోత్సాహం, 3వ రోజు పాదయాత్రలో అదే జోరుంది యాత్రోత్సాహం అనేది. ఇక బుధవారం తెనాలి అయితనగరి వద్ద పాదయాత్రలను అడ్డుకుంటున్న పోలీసులు అనేది కూడా మనం చూసినాం. హైకోర్టు అయితే కోర్టు అయితే తీర్పు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పాదయాత్రకు సంబంధించి పులిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుందని ఆ అంశాన్ని ఇక్కడ హెల్ప్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. పాలమూరు రంగారెడ్డికి 2వ దశ పర్యావరణ అనుమతి ఇవ్వండి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి కూడా తెలంగాణ విజ్ఞప్తి. కరువు ప్రాంతానికి సాగు తాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లుగా కూడా వెల్లడించిన సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక బ్యాండెట్ చూద్దాం. పూటకో మాట, సాగు మూటలకు మీటర్లపై కేంద్రం దోబూచులాట, మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణ బిల్లులో ప్రతిపాదన, విమర్శలతో 2 ముసాయిదాల ఉపసంహరణ, 3 ఏళ్లలో వ్యవసాయ కనెక్షన్లన్నింటికీ కూడా మీటర్లు పెట్టాలని జాతీయ విద్యుత్ పాలసీలో నిబంధన ఉందనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు. సో నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో జై భీమ్ అనరే, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టరా మీరు, నామకరణంపై బండి నిలదీసిన దళితులు, జవాబు దాటవేసి సంజయ్ పలాయనం తెగించిన బస్ అంటే వెళ్ళిపోయారన్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. రఘునందన్ బాటలోనే బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్రమంతా దళిత సంఘాల ఆగ్రహ జ్వాల అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. రైట్, ఇక ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో సాంబార్లో పురుగులు, రీసెర్చ్ స్కాలర్ ఆందోళన అని చెప్పేసి ఇక్కడ హెల్ప్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ మెస్లో, అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు హాస్టళ్ళు కానీ వసతి గృహాలు కానీ వీటిలో ఫుడ్ ఫెసిలిటీస్ అనేది సరిగా ఉండట్లేదని చెప్పి మన అసెంబ్లీలో బట్టి విక్రమార్క కూడా మాట్లాడిన పరిస్థితి. దానికి అంటే వెంటనే సీఎం కేసీఆర్ స్పందన కూడా రియాక్ట్ అంటే సానుకూలంగానే స్పందించిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇక యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం, గవర్నర్ అధికారాలకు కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బెంగాల్ తరహాలో చట్టం తెచ్చేందుకు చర్చలు, కొత్తగా వచ్చిన ఫారెస్ట్ వర్సిటీకి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి అనే అంశాన్ని కూడా మనకి హైలైట్ చేస్తారు. సో మొత్తంగా ఇవి మెయిన్ టాపిక్స్ ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళి మేము షార్ట్ బ్రేక్ తీసుకుందాం.